నాతో పెట్టుకోకు శోభ, సీరియల్ బ్యాచ్ ని ఒక్కసారిగా లేపేస్తాను. నన్ను టార్గెట్ చేశావు, అలానే శివనని టార్గెట్ చేశావు. నువ్వు నెక్స్ట్ వీక్ రెడీగా వెళ్ళిపోతావు. బ్యాగ్స్ ఎదుర్కొని రెడీగా ఉంటూ ఫ్రెండ్స్ ఎవరు అయితే ఒక్కసారిగా శోభ మీద రెచ్చిపోవడం అయితే జరిగింది. యాక్టింగ్ చేయకు ఫ్రెండ్స్, నీకన్నా పెద్ద యాక్టర్ ని నేను అంటూ కూడా శోభ అయితే రెచ్చిపోవడం జరిగింది. శర్మ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో 14వ వారం నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉన్నదనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. వీకెండ్ లో వచ్చిన నాగార్జున గారు ఇక 2 వారాలు మాత్రమే నిజస్వరూపం నామినేషన్ లో చూపించండి అని ఇలా చెప్పారో లేదో, అప్పుడే 14వ వారం నామినేషన్ మొదలు పెట్టేశారో లేదో, అప్పుడే వీళ్ళు నిజస్వరూపం బయట పెట్టేశారని చెప్పాలి. ఇక 14వ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఫ్రెండ్స్ వచ్చి శోభాని నామినేషన్ చేయడం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఎవరు కూడా వెళ్ళి శోభాని నామినేషన్ చేయడం జరిగింది. నువ్వు ఈ బిగ్ బాస్ లో తినడం తప్ప మరో పని ఏం చేస్తున్నావు అంటూ, నీ యాక్టింగ్ ఇక్కడి నుంచి ఆపు, ఇక నీ యాక్టింగ్ నాకు తెలిసిన ఈ బిగ్ బాస్ హౌస్ లో అంటూ శోభ అయితే ప్రిన్స్ మీద రెచ్చిపోయింది. దాని తర్వాత శివాజీ వచ్చి మళ్ళీ నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత శోభ వచ్చి మళ్ళీ శివాజీని నామినేషన్ చేయడం జరిగింది. మనిద్దరు సంచాలకంగా ఉన్నప్పుడు నువ్వు ఆ రోజు అమర్దీప్ ని ఏమి అనలేకపోయావు, కానీ మమ్మల్ని పట్టుకొని ఇదవుతున్నావు అంటూ శివాజీ మాత్రం రెచ్చిపోయాడు. అయితే వీరిద్దరిలో మరి ఎవరు గెలిచేది ఈ బిగ్ బాస్ హౌస్ లో ఈ ఉన్న ఈ 8 మెంబర్ కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది.